ఫ్రెండ్స్, మనము ఈరోజు స్టెనోగ్రఫీ గురించి చూద్దాము. అసలు ఈ స్టెనోగ్రఫీ అంటే ఏంటి, అసలు ఎలా రాస్తారు అనేది చూద్దాం. సో మనకి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు పడ్డాయి కదా, సో ఆ ఉద్యోగాలకి ఎలా ప్రిపేర్ కావాలి, అసలు స్టెనోగ్రఫీ అనేది ఎలా ఉంటుంది, సో మనం ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత జాబ్లోకి తీసుకుంటారా అంటే, సో ముందుగా మనకి స్టెనోగ్రఫీ వచ్చి ఉంటేనే ఈ స్టెనోగ్రాఫర్ పోస్ట్లకి అప్లై చేసుకోండి. సో ఇంకో విషయం అంటే, ఒకవేళ మీరు అప్లై చేసినా కూడా మీరు నేర్చుకోండి, కంపల్సరీగా నేర్చుకునేటట్లుంటేనే ఆ పోస్ట్కి అప్లై చేసుకోండి. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ముర్ము గ్రిడ్స్ మను బకర్. సో ఇక్కడ మనకు ఇంగ్లీష్ తెలుసు, సో ఇంగ్లీష్ అక్షరాలు తెలుసు కాబట్టి సో మనం ఈజీగా చదవగలుగుతున్నాం. మరి మనకి స్టెనోగ్రఫీ ఎలా ఉంటుంది, సో ఇంగ్లీష్ వర్డ్స్నే మనం ఏం చేస్తామంటే షార్ట్కట్లో రాసేస్తాం. సో ముర్ము గ్రిడ్స్ అని ఉంది కదా, సో దీన్ని రెండే రెండు పదాలు అంటే చాలా సింపుల్గా, ఇంకా ఒక మీరు చూస్తే దాన్ని గుర్తుపట్టేయాలి, అంత ఈజీగా వస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ చూపిస్తాను శాంపుల్. సో మనకి అసలు స్టెనోగ్రఫీ అనేది ఎవరు కనిపెట్టారంటే మనకు, సో మనకి పిట్స్ మ్యాన్ అనే వ్యక్తి కనుక్కున్నారండి, పిట్స్ మ్యాన్. సో దీంట్లో మనకి ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో నా పేరు చూడండి, ఫస్ట్ ఇక్కడ రమేష్ అని రాశాను, సో దాని పక్కన సురేష్ అని రాశాను. సో ముందుగా మనకు భాష అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి కొన్ని లెటర్స్ రాశాను ఇక్కడ. సో మనకి ఏబిసిడీలు ఎలానో దీంట్లో కూడా పి బి కే గే ఐ ఎం అట్లా డిఫరెంట్ లెటర్స్ ఉంటాయి. సో దీంట్లో ఎలా గుర్తుపట్టాలి అన్నట్లయితే, మనకు ఈ గీతలు ఇచ్చాడు కదా, ఈ పిబి అని గీతలు ఇచ్చారు కదా, సో ఇవి వచ్చేసి మనకు లైట్గా ఉండాలి, ఇది థిక్గా ఉండాలి. అదేవిధంగా కే అనేది లైట్గా ఉండాలి, గే అనేది ఇక్కడ జి అంటాం కదా, దీంట్లో మనం గే అని పిలుస్తాం. ఓకే, స్టెనోగ్రాఫర్లో ఇక్కడ ఐ అనేది అంటారు దీన్ని. సో నేను ఇంకా కొన్ని వర్డ్స్ నాకు ఐడియా ఉంది కాబట్టి దాని ప్రకారం మీకు రాశాను ఇక్కడ, స్టాప్ సెలెక్షన్ కమిషన్ అని రాశాను చూడండి. ఓకే, సో యాప్ ఈ విధంగా రాయాలి, ఓవర్ బెల్ట్ బెల్ డెల్ డ్రామా సి ఓవర్. అదేవిధంగా ఇక్కడ చూడండి రైస్, ఇక్కడ చూశారు కదా డ్రామా, ఇంకోటి డ్రోన్ మ్యామ్ రెయిన్. ఓకే, ఇంకా కొన్ని పదాలు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఇంకా ఒక నిమిషం, ఇక్కడ ఫ్యామిలీ రాశాను చూడండి, అదేవిధంగా రెడ్డి, సో రెయిన్. ఈ విధంగా మనం పదాలు నేర్చుకుంటాం అనమాట. సో ఇక్కడ ఇది డ్రోన్ అండి దీని పేరు. ఓకే, ఇక్కడ నేను రాశాను కానీ చెప్పడం మర్చిపోయింది. సో డ్రోన్ ఇది. ఓకే, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో దీనికి కనీసం ఈ కోర్స్ నేర్చుకోవడానికి కనీసం మీకు 2-3 మంత్స్ పట్టవచ్చు. సో ఎక్కడైతే ఎక్కడ నేర్పిస్తారంటే మనకు ఎక్కడైనా సరే టైపింగ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కదా, టైపింగ్ ఇన్స్టిట్యూట్లో ఇవి నేర్పిస్తారు. అన్ని చోట్ల ఉండదండి ఫెసిలిటీ అనేది, ఎవరైతే దీనిపైన పట్టు ఉందో వాళ్ళు మాత్రమే నేర్పిస్తున్నారు. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు ఫస్ట్లో ఈ కోర్స్ అనేది, సో రాను చాలా ఈజీ అవుతుంది. ఇంకో విషయం చెప్పమంటారా, ప్రతి పోస్ట్కి కాంపిటీషన్ ఉంటుంది కదా, మరి ఈ పోస్ట్కి ఎందుకు కాంపిటీషన్ ఉండదు తెలుసా? సో దీంట్లో ఎవరు ఒక 90% అండి, 90 నుంచి 95% సో దీంట్లో అసలు స్టెనోగ్రఫీ అనేది తెలియదు, తెలియకుండా కూడా అప్లై చేసి పెట్టింటారు, కానీ ఎగ్జామ్ క్వాలిఫై అయినారు, కానీ అక్కడ స్టెనోగ్రఫీ టెస్ట్కి వచ్చేటప్పటికి చాలామంది ఫెయిల్ అవుతున్నారు ఫ్రెండ్స్. సో దీనికి అవగాహన లేకనే. సో మరి దీని గురించి అసలు స్టెనోగ్రఫీ అనేది ఏంటి అనేది మనకి ఇప్పుడు చూసుకున్నాము. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సో కంప్యూటర్ షాపులు లేదా మీకు అదేవిధంగా ఒక టైపింగ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కదా, ఆ టైపింగ్ ఇన్స్టిట్యూట్లో చేరండి. సో మనకి ఫీజు వచ్చేసి 300 నుంచి 500 రూపాయలు నెలకు తీసుకుంటారండి. ఇది 3 నెలల నుంచి 6 నెలల కోర్స్ అనేది పక్క మనకి వచ్చేస్తుంది. సో మొదట్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి లెటర్స్, ఏం ప్రాబ్లం లేదు. సో నాకు తెలిసిన ప్రకారము ఇక్కడ నేను కొన్ని ఒక 3 నెలలు ప్రాక్టీస్ చేశాను చాలా కాలం క్రితమే. సో నాకు గుర్తుండి ఇప్పుడు రాసానండి. ఓకే, సో మరి ఏమనుకోవద్దండి ఇందులో తప్పులుంటే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మనకి ఈ ఇంగ్లీష్ పదాలనే మనం ఈ షార్ట్కట్లో రాస్తామన్నమాట. సో మనం ఇక్కడైతే మర్ము గ్రీడ్స్ మను బకర్ ఉంది కదా, ఇది కేవలం ఒక ఇట్లా 2-3 రాసేస్తే అయిపోతుంది. మను బకర్ ఈ 1-2-3-4 ఇట్లా వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీ అండి కోర్స్ అనేది. సో ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉంటే సో మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకోవచ్చు. ఓకే, సో మనం స్టెనోగ్రఫీ అప్లై చేసినామని కాదు, సో దానికి ఎలా ప్రిపేర్ కావాలనేది కూడా మన స్టెనోగ్రాఫర్కి సో ప్రిపేర్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.